ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి నామినేటెడ్ పదవుల కోసం నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. వీరిలో మాజీ మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు మొదలుకొని నియోజకవర్గ స్థాయి నేతలు, మండల స్థాయి నేతలు కూడా ఉన్నారు. నామినేటెడ్ పదవుల కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో వాటిని వడపోసి ఎంపిక చేసే ప్రక్రియ ఇప్పటికీ కొలిక్కి రాలేదని టాక్ వినపడుతుంది. నామినేటెడ్ పదవుల భర్తీని మొదట అనుకున్న షెడ్యూల్ ప్రకారం 15 పూర్తిగా చేయాలని భావించారు. ప్రభుత్వం ఏర్పాటైన 9 తర్వాత జూలైలోనే ముఖ్యమైన పదవుల్ని భర్తీ చేస్తారని భావించినా అందులో జాప్యం జరుగుతూ వచ్చింది. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పదవుల పంపకంపై ఇంకా స్పష్టత రాలేదని ప్రచారం జరుగుతుంది. మరోవైపు నామినేటెడ్ పదవుల పంపకం నేడో రేపో జరుగుతుందని పుకార్లు షికార్లు చేస్తున్నా ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం జరగడం లేదు. నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో టీడీపీ, జనసేనలు సానుకూలంగానే ఉన్నా బీజేపీ మాత్రం తమకు ఎక్కువ ప్రాధాన్యత కావాలని పట్టుబడుతున్న చర్చ ఉంది. సీట్ల సర్దుబాటు సమయంలో ఇచ్చిన వాటితో సరిపెట్టుకున్న నామినేటెడ్ పదవుల విషయంలో మాత్రం వెనక్కి తగ్గకూడదని బీజేపీ చూస్తుందట. క్షేత్రస్థాయిలో కేటర్ను బలోపేతం చేయడానికి పార్టీ నేతలకు పదవులు కీలకమని బీజేపీ అంచనా వేస్తుందంటున్నారు. మొత్తం అందుబాటులో ఉన్న పదవుల్లో తొలుత 30-50% వరకు పదవుల్ని భర్తీ చేయాలని, ఆ తర్వాత మిగిలిన భర్తీ చేయాలని భావించారు. మొదట భర్తీ చేసే వాటిలో 50% పదవుల్ని టీడీపీకి, 30% జనసేనకు, మిగిలినవి బీజేపీకి ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రతిపాదనకు బీజేపీ సుముఖంగా లేనట్లు టాక్ ఉంది. మరిన్ని పదవుల కోసం బీజేపీ పట్టుబడడంతోనే నామినేటర్ పదవుల భర్తీ వాయిదా పడినట్లు తెలుస్తుంది. మరోవైపు నామినేటర్ పదవుల కోసం టీడీపీ కార్యాలయానికి భారీగా దరఖాస్తులు చేరుకున్నాయి. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పదవుల కోసం నేతలు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 5 పార్టీలో తాము చాలా కష్టపడ్డామని, ఆర్థికంగా నష్టపోయామని, తమపై కేసులు కూడా ఉన్నాయని దరఖాస్తులు చెప్తున్నారు. తమ వివరాలతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్ నేతల సిఫార్సుల లేఖలను కూడా వీటికి జత చేస్తున్నారు. నామినేటెడ్ పదవులు కేటాయించాలని ఇప్పటివరకు సుమారు 23,000 దరఖాస్తులు పార్టీ కార్యాలయానికి వచ్చాయి. భారీగా దరఖాస్తులు రావడంతో వీటిని వడబోసే కార్యక్రమాన్ని పార్టీ చేపట్టింది. అందరికీ ఎలా సర్దుబాటు చేయాలనే అంశంపై తీవ్ర కసరత్తు చేస్తుంది. రాష్ట్ర స్థాయిలో సుమారు 103 కార్పొరేషన్లు ఉన్నాయి. ఒక్కొక్క దానిలో చైర్మన్తో పాటు 11 డైరెక్టర్లుగా నామినేటెడ్ చేసుకునే అవకాశం ఉంది. తద్వారా 1,130 వరకు నామినేటెడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇవి కాకుండా మరో 300 పదవులు ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. జిల్లాలలో గ్రంథాలయ సంస్థలు, మండల స్థాయిలో మార్కెట్ యార్డ్ కమిటీలు పదవులు కూడా ఉన్నాయి. మొత్తం సుమారు 2,500 నామినేటెడ్ పదవులు దక్కే అవకాశం ఉంటుందని నేతలు చెప్తున్నారు. తాజాగా 3 పార్టీల మధ్య పదవుల పంపకంపై ఏకాభిప్రాయం రాకపోవడంతో నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నా అడియాసలయ్యాయి.